మనము బాధపడినప్పుడు ఏమి చేయాలి? ఎందుకంటే యేసు ప్రభువులు వారు సిలువ మీద బాధపడుతూ పలుకుతున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే బాధను ఎదుర్కొన్నప్పుడు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఇరుకు మార్గము గుండా ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, కష్టతరం అనిపించినప్పుడు మనం ఏమి చేయాలి, ఎలా ఉండాలి అని ఈ 7 మాటలలో నుండి కూడా మనము కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. యేసు ప్రభువుల వారు సిలువ మీద పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. కాబట్టి మనము బాధపడుతూ ఉన్నప్పుడు మనల్ని బాధ పెట్టేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇదే విశ్వాస జీవితం. ఆత్మీయ జీవితం అంటే ఇదే. ఎవరైతే మనల్ని బాధ పెడుతూ ఉన్నారో వారి కొరకు మన బాధలో ప్రార్థన చేయాలి. సంతోషంగా ఉన్నప్పుడు కాదు, ఆనందంగా ఉన్నప్పుడు కాదు, మన విజయంలోనే కాదు, మనము బాధపడుతూ ఉన్నప్పుడు సహితము మనల్ని బాధ పెట్టేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మేమందరం కూడా మమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఏమని, ప్రభా మమ్మల్ని బాధ పెట్టిన వారు బాగా నాశనం అయిపోవాలి, నన్ను వారు ఎంత బాధ పెట్టారో ఇంకా 7 బాధను వారికి కలుగజేయి అని కాదు. యేసు ప్రభువుల వారు బాధలో బాధ పెట్టినటువంటి వారి గురించి ఏమని ప్రార్థన చేస్తున్నారు, క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు, వారిని ప్రేమిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి బాధలో బాధ పెట్టిన వారి కొరకు మనకు నచ్చిన ప్రార్థన కాదు చేయాల్సినటువంటిది. దేవుడు వారిని రక్షించాలని, వారి జీవితాలను మార్చాలని మనము వారి కొరకు ప్రేమతో ప్రార్థన చేయాలి. Thank you.